ఈ రోజు సాయంకాలం కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నరసాపురం రావడం జరుగుతోంది. దేవమంతా కూడా వారు నరసాపురంలో ఉండి జనసైనికుల్ని కార్యకర్తల్ని వివిధ రంగాల్లో ఉండేటువంటి మేధావుల్ని రైతుల్ని మహిళల్ని వివిధమైనటువంటి వృత్తుల వారిని అందరినీ కూడా కలపడం జరుగుతుంది. రేపు సాయంకాలం నరసాపురంలో బహిరంగ సభ కూడా జరగటం జరుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ వారు ప్రకటన చేయటం జరిగింది. నరసాపురంలో ఉండేటువంటి ప్రజానీకాలంతరీ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క టూర్ని సక్సెస్ చేయాల్సిందని, బహిరంగ సభ కూడా సక్సెస్ చేయాల్సిందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను నిర్మించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం తరఫున ఒక బిందపం అనండి లేకపోతే సూచన అనండి చేయటం జరుగుతుంది. మిమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ పెట్టాల్సిందిగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి ప్రజానీకంతో కోరుకుంటున్నారు. అది మాత్రమే కాదు, మీకు నరసాపురం నియోజకవర్గం కానీ భీమవరం నియోజకవర్గం కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ పోటీ పెట్టి అధికమైనటువంటి మెజారిటీలో నెగ్గించుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనే సంగతి కూడా ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ చెప్తున్నా. మీరు మీకు గతంలో మీ కుటుంబానికి అంటే కొన్నితల కుటుంబానికి సొంత నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం. నరసాపురం నియోజకవర్గంలో పోటీ పెడితే ప్రధమంచుగా మీకు మీ సొంత నియోజకవర్గం అనేటువంటి నరసాపురాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా ఒక సూచన. నరసాపురం నియోజకవర్గంలో ఉంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అక్కడ పోటీ పెట్టాల్సిందిగా కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. తర్వాత భీమవరం నియోజకవర్గం గతంలో మీరు పోటీ పెట్టారు, ఓడిపోయినా కొన్ని సందర్భాల్లో ఈ రాబోయే ఎన్నికల్లో మీరు మరోసారి అక్కడ పోటీ పెడితే మాత్రం అత్యధికమైనటువంటి మెజారిటీతో వేలాది ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని మరోసారి నెగ్గించుకుంటామని చెప్పేసి భీమవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారు కోరుకుంటున్నారు. ఎవరిసారి అక్కడి నుంచే పోటీ పెట్టాలని వారు డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం గతంలో అంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో ఈ జిల్లాలో నెగ్గినటువంటి ఒకే ఒక నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ నెగ్గినటువంటి ఒకే ఒక నియోజకవర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి చాలా అనువైంది. తప్పనిసరిగా మీరు పోటీలు పెడితే అక్కడ కూడా వేలాది ఓట్లతో నెగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల తరఫున ప్రత్యేకరికి ఈ మూడు నియోజకవర్గాల యొక్క ప్రజల తరఫున మిమ్మల్ని కొలిది ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని మీరు ఎంపిక చేసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో పోటీ పెట్టాలని, మీరు ఈ నియోజకవర్గాల్లో ఏదో దాంట్లో పోటీ పెట్టి వేలాది ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని మేము నెగ్గించుకుంటామని ప్రజల తరఫున ఈ సందర్భంగా మీకు మనవి చేయడం జరుగుతుంది.
తప్పనిసరిగా మీరు పరిశ్రమ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఏపీ బై బై వైసీపీ.